మెయిన్ ఇప్పుడు స్కూల్కి సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళల్లో కోటి పిల్లలు ఎలా చదువుతున్నారు, పేద పిల్లకాయలు ఎలా చదువుతున్నారు కాబట్టి ఉదాహరణకు అదే ఎగ్జాంపుల్ స్కూళ్ళు ఇంకా ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా, వాహన మిత్ర అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఏదైనా పథకం వచ్చిన ఏదైనా సమాచారం అయినా అందిస్తున్నారా? ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళకి వచ్చి ఫోటో తేదీ వస్తాను 6 గంటలకి అంత పెన్షన్లు ఇస్తున్నారు. అంతా బాగుంది. అంటే ఇప్పుడు టీడీపీ తరఫు నుంచి కొనపాక లక్ష్మి గెలుస్తారంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? తిరుపతి లోకల్లో చెప్పలేము అది ఎట్లుంటుందో సిచ్యువేషన్. మరి ఇప్పటికి లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? బాగుంది. బాగా చేస్తున్నారా? బాగుంది. ఏదైనా సమస్యనే వెళ్తే తీరుస్తున్నారా? తీరుస్తున్నాం. అంటే ఇప్పుడు వైసీపీ రేషన్ కార్డులు చాలా వరకు తొలగించింది అధికారంలోకి వచ్చా, కానీ ప్రతిపక్షాలు అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉందన్న? తొలగించింది ఏం లేదు, కొంచెం చేంజ్, కొత్త కార్డులు ఇచ్చారు కదా రేషన్ కార్డులు, అంతే ఇంకా. లేదు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటున్నారు కదా, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటున్నారు 25వ తారీఖు, దాని గురించి మీ అభిప్రాయం? బాగుంది, అది చాలా బాగుంది. స్థలాలు ఇచ్చి ఇంకా వాళ్ళే డైరెక్ట్గా ఇల్లు కట్టిస్తానమంటారు, అది కొంచెం బాగుంది. ఎవరు ఇప్పుడు ఆయనే ఇస్తా ఉండేది, ఇప్పుడు చరిత్రలోనే చూడలేదు మేము అన్ని ఇల్లు ఇచ్చేది. బాగుంది అన్న పరిపాలన అయితే బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. చంద్రబాబు గారు ఏమో అమరావతి రాజధాని అంటున్నారు, జగన్ 3 చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే బాగుంటుంది? 3 ప్రాంతాలు అంటే ఇప్పుడు ఒకటి రాయలసీమ, కోస్తాంధ్ర, అమరావతి ఉంది కదా, అమరావతి ఒకటే డెవలప్ అయితే రేపు రాయలసీమ కొట్టుకుంటుంది, కోస్తాంధ్ర కొట్టుకుంటుంది, ఏవి రేపు భవిష్యత్తులో కొట్టుకోకూడదు అనేసి ఇది వికేంద్రీకరణ చేస్తారు. బాగుంది. 3 చోట్ల అయితేనే బాగుంటుంది. బాగుంటుంది. మొత్తం మీద ఈ 18 నెలల జగన్ పాలన ఎలా ఉంది మీకు? బాగుందన్న. ఇప్పుడు తెలంగాణలో చూస్తే బీజేపీ బాగానే ఉంది, మరి మన స్టేట్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ జనరేషన్లో కొంచెం వచ్చే సీట్లు అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడైతే లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు కొంచెం అటు ఇటు మారుతున్నారు కాబట్టి కొంచెం వచ్చే అవకాశం బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ప్రజలు ఈసారి ఛాన్స్ ఇవ్వచ్చా? అంటే మన తిరుపతిలో అయితే తెలియదు, మనకి బయట అట్లుంటుందో చెప్పలేము. జగన్ పాలన అయితే బాగుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.